ఏ మతమైనా సరే ఆ మతంలో మంచి జరిగినప్పుడు ఎలా అయితే మంచిని ఫాలో అవ్వాలో, చెడు జరిగినప్పుడు దాన్ని ఖండించాలి, తోసిపుచ్చాలి. ఆ చెడుని ఎక్కడున్నా సరే తప్పుబట్టాలి. అందులో భాగమే ఇప్పుడు మనకి ఏ నిత్యానంద స్వామిని ఎవడు ప్రేమించడు. ఎంత మూర్ఖపు భక్తుడు కూడా ఆయనకున్నటువంటి ఆ అమ్మాయిల పెచ్చనీనును అరాచకాన్ని అంగీకరించలేదు. అదే సందర్భంలో మంచి చేసేటువంటి స్వామీజీని ఆదరిస్తుంటారు. అదేవిధంగా ఇతర మతాల్లోనే తప్పు చేసినటువంటి వాళ్ళని తప్పుని ఎత్తి చూపెట్టాలి, ఆ తప్పుని మళ్ళీ చేయనీయకుండా చూడాలి. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఒక సంఘటన కర్ణాటకలోది సంచలనం సృష్టించింది. ఒక పాస్టర్ గారు దేవుడు ఆజ్ఞాపించాడంటూ ఒక పదహారేళ్ల బాలికకి తాళిగట్టాడు. ఇక్కడ వాస్తవంగా కర్ణాటకలో జరిగినటువంటిది. చర్చి పాస్టర్ జనప్ప ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక అమ్మాయి అక్కడ ప్రార్థన చేస్తుండగా వచ్చేసి తాళిగట్టాడు. ఈ నెల 16వ తారీఖున ఈ సంఘటన జరిగింది. ఆ బాలిక అక్కడికక్కడ ఒక్కసారి స్పృహ తప్పి పడిపోయింది. అక్కడ తాళిగట్టేసి ప్రభువు నన్ను ఆజ్ఞాపిస్తున్నాడు, అందుమూలంగా నేను తాళిగట్టాను, ఈవిడ నా భార్యను చేసుకోమని ప్రభువు చెప్తున్నాడు అని చెప్పడంతో ఆ పిల్ల ఒక్కసారిగా షాక్కు గురై స్పృహ తప్పిపోయింది. ఆ తల్లి కూడా ముందు దిగ్భ్రాంతికి గురైంది. ఆ తర్వాత వెళ్ళి ఆ మిగతా ప్రార్థనలకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన అక్కడి నుంచి పరారయ్యాడు. దాంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు తన కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి.